నమస్కారం, ఎస్వేసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. డిసెంబర్ 3వ తేదీ నుండి 9వ తేదీ వరకు అవినీతి నిరోధక వారోత్సవాలు నిర్వహిస్తున్న ఏసీబీ ఘనంగా పద్మశ్రీ ఘంటసాల 95వ జయంతి వేడుకలు. పాఠశాలలో మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలం, యూటీఎఫ్ ఆరోపణ. అమర గాయకులు పద్మశ్రీ ఘంటసాల 95వ జయంతి వేడుకలు నాస్ సెంటర్లో ఘనంగా నిర్వహించారు. వేడుకలకు విచ్చేసిన మన్నవ సుబ్బారావు, మద్దాలిగిరి, జీవి ఆంజనేయులు ఘంటసాల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కళాదర్బార్ చైర్మన్ పొత్తూరి రంగారావు మాట్లాడుతూ, ప్రపంచ సంగీత సామ్రాజ్యానికి ఘంటసాల రారాజు అని కొనియాడారు. వేల పాటలు పాడి ఎంతోమంది మనస్సును రంజింపజేశారని, ప్రస్తుత తరానికి ఆయన తెలియజేసేందుకు 2005లో విగ్రహ స్థాపన చేశామని గుర్తు చేశారు. 52వ ఏట మరణించిన ఘంటసాల కాంస విగ్రహాలను సంక్రాంతిలోగా ప్రతిష్ఠిస్తామని ఆయన తెలిపారు. సంక్రాంతి ముందు రోజులైతే బాగుంటుందని పెద్దలంతా అంటున్నారు. అందుకని సంక్రాంతి పండుగ రోజుల్లో 4 రోజుల్లో ఓ రోజు సావిత్రి గారి విగ్రహం, ఘంటసాల గారి విగ్రహం పెద్ద ఎత్తున ప్రారంభోత్సవం, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని పిలవాలని మాకు ఒక కోరిక. మా సభ్యులకు, మేము మా మిత్రులకు, ఎమ్మెల్యే గారికి, రాయపాటి రామచంద్ర గారు తప్పకుండా మాట్లాడి తీసుకోగా ఉన్నారు. ఈ సెంటర్లో ఆ మహానుభావుడి చేత ఈ 2 విగ్రహాలు ప్రారంభించి ఆ రోజే ఒక ప్రముఖ నటి ఈ పాత్ర నటిస్తుంది. అయితే పేరు చెప్పారు, మనం ఆ రోజు జనాన్ని తట్టుకోలేము ఈ సెంటర్లో. ఆ అమ్మాయితో కూడా చీఫ్ గెస్ట్గా వస్తుంది. అలాగే వందే మాతరం శ్రీనివాసుని కూడా ఘంటసాల అవార్డు ఇస్తాం. వీటిద్దరికి అదే రోజు సాయంత్రం విజ్ఞానందులో అవార్డు కార్యక్రమం. కుదరపూట ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సమయాన్ని బట్టి 2 విగ్రహాలు కాంస విగ్రహాలు మారుస్తామని మీ అందరి సమక్షంలో తెలియజేస్తూ, ఘంటసాల 95వ జన్మదిన వేడుకలు మరి కార్యక్రమాన్ని అధ్యక్షత వహిస్తున్న పొత్తూరు రంగారావు గారు, మరి కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు వెనుకొండ శంకర్ గారికి, కోడసర గారికి, అలాగే మమ్మల్ గారికి, మరి ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన కళాభవనందరికీ, పెద్దలందరికీ కూడా స్వాగతం పలుకుతాను. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో, తెలుగు రాష్ట్రాల్లో మరి ఘంటసాల పేరు తెలియని వాళ్ళు ఎవరు ఉండదు. ఎందుకంటే అంతటి మహానుభావుడు, మరి మరి పాత రోజుల్లో పాత చిత్రాల్లో ఏ సినిమాలో చూసినా వారి పాట లేదా సినిమాకి మరి ఉత్తమించం రాదు. మరి అలాంటి వ్యక్తి ఒక మానవీయత వారి కూడా ఘంటసాల గారు. మరి తనకున్న దాంట్లో కూడా మరి తోటివారికి సహాయం చేసే వ్యక్తులు ఎవరే అంటే ఘంటసాల మనందరికీ బాగా గుర్తించుకున్న విషయం. మరి అదే వారు అనారోగ్యంతో మరి హాస్పిటలైజ్ అయినా ఖర్చులకు డబ్బులు లేకపోయే పరిస్థితి ఆయన. మరి ఆ రోజుల్లో మరి భగవద్గీతని హాస్పిటల్ మంచం మీద నుండి ఆయన భగవద్గీత చేసిన మరి ఈరోజు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మనసుల్లో చొచ్చుకుపోయేది. మరి అలాంటి ఉదారమైన వ్యక్తి స్వామిని ఈరోజు ఆయన్ని వేడుకలు జరుపుకోవడం నిజంగా మనందరికీ చాలా సంతోషదాయకం. మరి ఈ కార్యక్రమానికి మరి రంగారావు గారు పూనుకొని, ఎందుకంటే రంగారావు గారు మరి గుంటూరులో అంత టెక్కించిన కళాభిమాని కూడా, మరి ఏ కార్యక్రమం అయినా సినిమా యాక్టర్లు కానివ్వండి, అలాగే తెలుగు గుంటూరు ప్రజలు రంజింపజేసే విధంగా ప్రతి కార్యక్రమం కూడా తీసుకుంటారు. మరి 3 నెలలకోసారి ఏదో కార్యక్రమం పెడతానే ఉంటారు. మరి గుంటూరులో ఉన్న ప్రజలు పెద్ద నోట్లు రద్దు చేసి ఇంతకాలం గడుస్తున్నప్పటికీ కొత్త నోట్లు అందించడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ఆతుకూరి ఆంజనేయులు ఆరోపించారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నిత్యావసర సరుకులు కొనేందుకు కూడా డబ్బులు లేక ప్రజలు ఏటీఎంల వద్ద పడిగాపులు కాస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వినోదానికి ఇబ్బంది లేకుండా ఉండటం కోసం, క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ చేయటం కోసం వ్యాపార వర్గాలు సపోర్ట్ చేస్తున్నప్పటికీ కూడా ఈరోజుకి ఈరోజే చిల్లర కష్టాలు తీరే పరిస్థితి అయితే కానరావటం లేదు. ప్రభుత్వం చిల్లర నోట్ల వల్ల కానీ, బ్యాంకులో ఉన్న డబ్బులు మార్చుకోవడం కోసం కానీ, పిల్లగాళ్ళు ఫీజులు కట్టే పరిస్థితుల్లో కానీ, మరి ఇల్లు తిరగని పరిస్థితుల్లో నానా ఇబ్బందులు పడతా ఉంటే, తిరిగి ఈ రోజున కార్మికులు కానీ లేక ప్రైవేట్ రంగాల్లో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు కానీ, బ్యాంక్ అకౌంట్ ఉంటే తప్ప మీరు క్యాష్గా ట్రాన్సాక్షన్ చేసే అవకాశం కానీ అవసరం కానీ లేదని చెప్తూ ఉన్నారు. దానివల్ల ఈరోజుకి ఈరోజు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి కార్డు తీసుకొని
మేము వేసే చెక్కులు బ్యాంకులు వేసిన తర్వాత అది మారి డబ్బులు రావాలంటే వాళ్ళు నిత్యావసర వస్తువులు కొనే పరిస్థితుల్లో లేనటువంటి దౌర్భాగ్య స్థితి ఉండే అవకాశం ఉంది. జిల్లా టీడీపీ కార్యాలయంలో వాణిజ్య విభాగం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షులు తాండవ కృష్ణ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా చిరు వ్యాపారులకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా అండగా ఉంటామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు గ్రంథి కృష్ణమూర్తి మీడియాతో మాట్లాడారు. సమావేశంలో మన్నమ సుబ్బారావు, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి లాల్ వజీర్ తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్రంలో మన జిల్లాలో ఆహార కల్తీ విషయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ మన్నమ సుబ్బారావు గారు కానీ ఎంతో ధైర్యంతో ఎదుర్కొని ఈ కల్తీ మిర్చి కల్తీ నూనెను పట్టుకున్నందుకు వాటిని అన్నింటినీ మ్యాలిష్ చేసినందుకు నేను వారికి ఎంతో అభినందిస్తున్నాను. ఇదే విధంగా మన జిల్లాలో గొడ్డు ఆయిల్ విపరీతంగా తయారవుతుంది. మన పక్కన జిల్లాలో గొడ్డు ఆయిలు విపరీతంగా తయారై మనము మన కుటుంబము మన పిల్లలు అవి తింటూ అనేక బాధలకి లోనవుతున్నాం. దీని మీద కూడా దృష్టి సారించాలి. గుంటూరు జిల్లా వాణిజ్య విభాగం కార్యవర్గ సమావేశానికి వచ్చిన జీవి ఆంజనేయ గారికి, అట్లానే మనో సుబ్బారావు గారికి, అట్లానే కొత్తూరు వెంకట గారికి, అట్లానే మద్దాల గిరి గారికి, లాల్ బజార్ గారికి, శ్రీనివాస్ గారు, భవనం శ్రీనివాస్ గారికి, ప్రతి ఒక్కరికి నమస్కారం చెబుతూ ఈ కార్యక్రమం వచ్చిన మా నంబర్స్ అందరికీ స్వాగతం సుస్వాగతం చెబుతూ ఈ వాణిజ్య భాగం పెట్టి 5 నెలలు 6 నెలలు అయింది. ఇంతవరకు కార్యక్రమాలు తిరుగుతూ ఉన్నాం, చేస్తూ ఉన్నాం. వ్యాపారస్తులకి దగ్గర అయినాము. ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటే నా దగ్గరికి వచ్చారు. ఒక 10 మంది వరకు వచ్చి వాళ్ళకి చేసి పెట్టాను పనులు. ఇంకా ఎవరైనా వ్యాపారాలకి ఏమైనా ఇబ్బంది జరిగితే, ఏ ఆఫీస్ వస్తైనా వాళ్ళకి నేను హెల్ప్ చేయడానికి, ప్రభుత్వం తరఫున చేయడానికి ముందున్నాను. ఆ రోజు చెప్తున్నాను, ఈరోజు చెబుతున్నాను. ఏమైనా సమస్యలు ఉంటే ఏ విషయమైనా వ్యాపారం గురించి దానికి కష్టపడి చేయడానికి శ్రమించి తిరగడానికి నేను చాలా ఉత్సాహంగా ఉల్లాసం తిరుగుతూ ఉన్నా మీకోసం. డిసెంబర్ 3 నుండి 9 వరకు అవినీతి నిరోధక వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఏసీబీ డిఎస్పీ శాంతో తెలిపారు. గుంటూరులోని ఏసీబీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 4, 5 తేదీలలో స్కూల్, కాలేజ్ మరియు జిల్లా ప్రజలకు అవగాహన సదస్సు, అలాగే అవినీతి వ్యతిరేక దినోత్సవం ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. 3 నుంచి ఈ నెల డిసెంబర్ 9 వరకు మన గుంటూరు జిల్లాలో అవినీతి వ్యతిరేక వారోత్సవాలు జరుగుతున్నాయి. ఈ వారోత్సవాల భాగంగా ఈరోజు మొదటగా 3వ తారీఖున పత్రికా సమావేశం నిర్వహించడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమాజంలో అవినీతిని పూర్తిగా నిర్మూలించే ఉద్దేశంతో ఈ రకమైన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ప్రజలు కూడా ముఖ్యంగా చైతన్యవంతులై అవినీతిని ప్రోత్సహించకుండా అవినీతి లేని సమాజానికి పాటుపడాలని కోరడం జరుగుతుంది. శ్రీ పరంజ్యోతి మానవ సేవా సమితి వారి ఆధ్వర్యంలో జీజీహెచ్ బ్లడ్ బ్యాంక్ వారి సహకారంతో స్థానిక కొత్తపేటలోని ఆక్స్ఫర్డ్ స్కూల్ నందు రక్తదాన శిబిరం నిర్వహించారు. శిబిరంలో పాల్గొన్న వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ మద్దాలగిరి మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో పరంజ్యోతి సేవా సమితి సభ్యులు పెద్దబాబు, యూత్ ఆర్గనైజేషన్ సభ్యులు మోనిక, హనీష తదితరులు పాల్గొన్నారు. క్యాంప్ నిర్వహించారు. దానికి పెద్దబాబు మరియు సుజారాణి అండ్ యూత్ ఆధ్వర్యంలో హనీష, కల్పన అందరూ కలిసి, కళ్యాణ్ అందరూ కలిసి ఈరోజు యొక్క రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి గవర్నమెంట్ హాస్పిటల్కి 100 మినిమం 100 బ్లడ్ కలెక్టెడ్ శాంపుల్స్ని 100 బ్లడ్ కలెక్టెడ్ ప్యాకెట్స్ని ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్కి అందిస్తూ ఉన్నారు. ఆ విధంగా కల్కి భగవాన్ మరియు మానవ పరంజ్యోతి మానవ సేవా సమితి ఆధ్వర్యంలో చేసినందుకు వారు గతంలో కూడా పుష్కరాలప్పుడు కానీ ఇతర స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో కానీ స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ రెండిట్లో కార్యక్రమాల్లో కూడా వారు పాల్గొని సేవాభావంతో వారు ముందుకెళ్తూ ఉన్నారు. ఆ విధంగా మరి ఉన్న మంచి అప్పర్ మిడిల్ క్లాస్లో ఉన్న ఫ్యామిలీస్ అయినప్పటికీ సేవాభావంతో
సామాజికంగా కార్యక్రమాలు చేయాలనేటువంటి ఒక మంచి ఆలోచన. అదే భాగంగా ఈరోజు బ్లడ్ డొనేషన్ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి గవర్నమెంట్ హాస్పిటల్లో బ్లడ్ ఎవరికైతే అవసరం ఉంటుందో ఆ గ్రూప్స్ను బట్టి వారికి 100 బ్లడ్ యూనిట్స్ని ఈరోజు వాళ్ళు సిద్ధం చేస్తూ ఉన్నారు. ఆ విధంగా నేను ఈ యొక్క మా సమితి వారిని, నేను పరంజ్యోతి మానవ సేవా సమితి వారిని అభినందిస్తూ, మాకు చిన్ననాటి పరిచయం మా బొగ్గవరపు సుబ్బారావు గారు పెద్దయన, వారి కుమారుడు పెద్దబాబు, వారి కోడలు సుజారాణి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేయటం జరిగింది. దానికోసం ఈరోజు ఈ యొక్క రక్తదాన శిబిరాలు ఎవరు ఏర్పాటు చేసినా అది పేదవారికి రక్తం ఎవరికైతే అవసరమో వారికి అత్యవసరంగా ఉపయోగపడేటువంటిది రక్తదానం ప్రాణదానంతో సమానం. ప్రాణాపాయంలో ఉన్నటువంటి వారికి అందించేటువంటి రక్తం, ఆ రక్తం దానం చేసేటువంటి వారిని కూడా నేను అభినందిస్తున్నాను. రక్తదానం చేసేటువంటి వారికి ఒక షెల్టర్, ఒక వేదిక కావాలి. ఆ వేదికను ఈరోజు పరంజ్యోతి సేవా సమితి వారు ఏర్పాటు చేశారు. ఆ విధంగా ప్రాణాపాయంలో ఉన్నటువంటి వారికి వీరు ఇచ్చేటువంటి బ్లడ్ యూనిట్స్ ఒక ప్రాణాన్ని కాపాడటానికి ఉపయోగపడతాయి కాబట్టి అటువంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి ఈ పరంజ్యోతి సేవా సమితి వారిని నేను అభినందిస్తూ, వారికి భవిష్యత్తులో కూడా ఇటువంటి మంచి కార్యక్రమాలు సమాజానికి, పేదవారికి అత్యవసర పరిస్థితుల్లో అవసరమైనటువంటి సేవా కార్యక్రమాలు చేసేటువంటి వారికి తప్పకుండా వీరు ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలి. ఆ విధంగా వారిని నేను పేరు పేరున అభినందిస్తూ ఉన్నాను. రోజు మరి 100 బ్లడ్ యూనిట్స్ డొనేట్ చేయడానికి మరి పూనుకోవడం చాలా హర్షణీయం. మరి ఈరోజు బ్లడ్కు ఉన్న ప్రాముఖ్యత మనందరికీ తెలుసు. మరి ఇవాళ భారతదేశంలో 100 ఒక చోట మరి యాక్సిడెంట్ అయ్యే పరిస్థితి, మరి ఇవాళ బ్లడ్కు ఉన్న ప్రాముఖ్యత మరి వివరించే విధంగా మరి తప్పకుండా యువత ముఖ్యంగా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్లో ప్రతి 6 నెలలకు కూడా పాల్గొని మరి బ్లడ్ ఇస్తే వాళ్ళ ఆరోగ్యంతో పాటు ఇంకోళ్ళని బతికించిన వాళ్ళని కూడా అవుతారు. దేశ అందరూ కూడా మరి ముఖ్యంగా కలికి సేవా సమితి వాళ్ళు మరి గతంలో చూస్తే ఎన్నో సేవా కార్యక్రమాలు ప్రతి వారం కూడా మరి సండే చూసుకొని వాళ్ళు సేవా కార్యక్రమాలు చేస్తారు. మరి నిర్విఘ్నంగా మొన్న జరిగిన కృష్ణా పుష్కరాల్లో మరి వారి సేవ తీయడం నిజంగా అర్మణీయం. మరి ఇప్పుడు వాళ్ళు చేసిన సేవ కూడా ఇవాళ స్లైడ్ చేసి చూపించారు. మరి ఇవాళ ముఖ్య అతిథిగా మరి పుల్లారగారు రావడం నిజంగా మరి వాళ్ళకు కూడా ఇంకొద్దిగా ఆస్వాదించే విధంగా మరి ఇంకా మంచి కార్యక్రమాలు చేసే విధంగా కూడా బాగుంటుందని చెప్పారు అంటూ ఉన్నారు. తప్పకుండా రానున్న కాలంలో ఇంకొన్ని మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్లాలని చెప్పి, అలాగే ఇవాళ మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది, ఏ కార్యక్రమం అయినా సరే తప్పకుండా మీ అందరం కూడా మీకు చేతులు ఇస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తూ శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను. జిల్లా స్థాయి మహిళా ఉపాధ్యాయుల వర్క్షాప్ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో యూటీఎఫ్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా విమెన్ ఫోరం కోకన్వీనర్ విజయలక్ష్మి మాట్లాడుతూ, రాష్ట్రంలో అన్ని జిల్లాలలో సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మహిళా టీచర్స్కు పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆమె మండిపడ్డారు. కేజీవీబీలో ఉన్న టీచర్స్కు భద్రత కల్పించాలని ఆమె కోరారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమం రాష్ట్రంలో దిష్టిబొమ్మలా తయారైందని ఆమె ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా విధానంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని, సీఎం చంద్రబాబు వెంటనే స్పందించి మహిళా ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని ఆమె కోరారు. ఉమెన్ టీచర్స్ ఫోరం రాష్ట్ర కన్వీనర్ని, అలాగే ఆల్ ఇండియా ఉమెన్ టీచర్స్ ఫోరం కో కన్వీనర్ని, మరి ఈరోజు ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉమెన్ టీచర్స్తో వర్క్షాప్స్ నిర్వహించడం అనేటటువంటిది జరుగుతుంది. ఇప్పటికే 7 జిల్లాల్లో ఉమెన్ టీచర్స్ వర్క్షాపులు జరిగాయి. మేము ప్రధానంగా ఈ ఉమెన్ టీచర్స్ వర్క్షాపుల్లో డిమాండ్ చేసేటటువంటి అంశాలు కానీ, చర్చించేటటువంటి అంశాలు కానీ మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో బాలికా విద్య స్థితిగతులు కానీ, పాఠశాల విద్య స్థితిగతులు కానీ, మహిళా టీచర్ల పరిస్థితులు కానీ, వీటన్నింటినీ మనం ఒకసారి పరిశీలన చేసి చూసినట్లయితే ఎప్పుడూ ఉండేటటువంటి బాలరిష్టాలే ఆంధ్రప్రదేశ్ విద్యారంగంలో కొనసాగుతూ ఉన్నాయి. దీన్ని ప్రభుత్వం గమనించాలని చెప్పి మేము ఉమెన్ టీచర్స్ ఫోరంగా అడుగుతాం. మౌలిక వాదం పరిరక్షణ కోసం దళితులపై జరిగిన దాడులకు నిరసనగా, అలాగే ఎస్సీ ఎస్టీ సప్లైను సక్రమంగా అమలు పరచాలని కోరుతూ ఈ నెల 6వ తేదీన నిరసనలు, ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత మతోన్మాద చర్యలు చేస్తున్నారని, అతని అనుచిత నిర్ణయాల వలన 100 మంది అమాయక ప్రజలు చనిపోయారని మండిపడ్డారు.
ప్రస్తుతం మోడీ మహిళల మంగళసూత్రాలు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. 6వ తేదీన దేశవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో జరిగే నిరసన ధర్నా కార్యక్రమాలను జయప్రదం చేయాలని ఆయన కోరారు. వర్ధంతి సందర్భంగా ఈ నెల 6వ తేదీన దళితులపై మైనారిటీలపై జరుగుతున్నటువంటి దాడులకు నిరసనంగా అట్రాసిటీ చట్టాన్ని బలంగా అమలు జరపాలని డిమాండ్ చేస్తూ ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధుల్ని దళిత వాడల్లో సక్రమంగా సద్వినియోగం చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 6వ తేదీన గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన ధర్నాలు ర్యాలీలు నిర్వహించబోతా ఉన్నాం. జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కూడా 6వ తేదీన బిఆర్ అంబేద్కర్ వర్ధంతి, అలాగే మతోన్మాదులు బాబ్రీ మసీదుని కూలగొట్టినటువంటి దానికి నిరసనగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాల్ని నిర్వహించబోతా ఉన్నాం. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా 1 సంవత్సరంలో 500 మందిని అత్యంత పాశవికంగా హత్య చేయడం అనేది జరిగింది. అలాగే 5000 కుటుంబాలు అనేక రాష్ట్రాల్లో భయపడి మతోన్మాదులకి భయపడి ఆయా ప్రాంతాల్లో ఇక బ్రతకలేమనేటటువంటి నిర్ణయంతో పొరుగు ప్రాంతాలకి వలసపోవడం అనేది కూడా జరిగింది. ఇలాంటి పాశవికమైనటువంటి మతోన్మాదమైనటువంటి పాలనలో లౌకికవాద పరిరక్షణ అనేది భారత ప్రజల ముందున్నటువంటి తక్షణ కర్తవ్యం. అలాగే దేశంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో అన్ని మండలాల్లో గ్రామాన లౌకికవాద పరిరక్షణ కోసం ఉద్యమించాల్సినటువంటి గురుతర కర్తవ్యం ఇవాళ ప్రతి భారత పౌరుడి పైన ఉన్నదనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అలాగే నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలపై భారాలు మోపడం, మతోన్మాద చర్యలను రెచ్చగొట్టడంతో పాటు ఇవాళ నోట్ల చెలామణిలో జరుగుతున్నటువంటి అనేక రకాలైనటువంటి అవకతవకలు కానీ దానివల్ల విసిగి వేసారిపోయి ఏటీఎంల చుట్టూ బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేసి ఇప్పటికీ సుమారు 100 మంది చనిపోయినటువంటి దుర్ఘటనలు కూడా మనం చూస్తూ ఉన్నాం. మళ్ళీ బంగారం పైన కూడా పరిమితులు విధిస్తూ నరేంద్ర మోడీ చేసినటువంటి ప్రకటనతోటి యావత్ భారత మహిళా లోకం తమ యొక్క నిరసన గర్జనని దేశవ్యాప్తంగా కూడా వినిపిస్తూ ఉన్నారు. మహిళల మంగళసూత్రాలు కూడా ప్రమాదకరం వాటిల్లేటటువంటి పద్ధతి కూడా నెలకొనబోతూ ఉన్నది. దీనికి మన చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం వారు సంపూర్తిగా వంతపడతా ఉన్నారనేది స్పష్టంగా కనపడతా ఉన్నది. ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా చంద్రబాబు గారు నోట్లో నుంచి ఇప్పటికి కూడా రాకపోవటం అత్యంత దారుణమైనటువంటి విషయం. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చిత్రపటానికి శంకరవిలాస్ సెంటర్లో ఎంఆర్పీఎస్ నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు భగవాన్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆసియా ఫలాలు ప్రతి ఒక్కరికి అందే విధంగా ఇచ్చిన హామీ హర్షించదగిన విషయమని తెలిపారు. వర్గీకరణ బిల్లును మాల మహానాడు సభ్యులు వ్యతిరేకించడం బాధాకరమని అన్నారు. బీజేపీ ప్రభుత్వం కుల మత వర్ణ వర్గాలకు అతీతంగా పనిచేస్తుందని ఆయన కొనియాడారు. అంబేద్కర్ ఆసియా సాధనను అమలుపరిచే వెంకయ్యనాయుడుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వెంకయ్యనాయుడు గారిని పిలిచారు. ఆ మీటింగ్లో ఆయన ఎంఆర్పీఎస్ వర్గీకరణ విషయమై అనుకూలంగా మాట్లాడినందువల్ల మరి ఒక వర్గం వారు ఆయన మీద దుర్భాషలాడి ఆయన ఫోటోలు కాల్చడం వల్ల ఈ యొక్క ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే ఈ యొక్క ఇది అన్యాయం అని వాళ్ళు భావిస్తున్నారు. ఈ విధంగా నేను 2 ప్రశ్నలు వాళ్ళని అడుగుతున్నాను. మన అసెంబ్లీలో అన్ని పక్షాలు ఏకగ్రీవంగా ఏబీసీడి వర్గీకరణ న్యాయమని కానీ రిజల్యూషన్ పాస్ చేసినప్పుడు అప్పుడు ఈ అన్యాయంగా వాళ్ళు ఎందుకు కర్ణాలు చేయలేదు, ఎందుకు ఈ రాజకీయ నాయకులు బొమ్మలు కనబెట్టలేదు. 2వది వచ్చేసి
రామచంద్రరాజు జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ వేసి ఉషా మెహ్రా కమిషన్ వేసి ఆ కమిషన్లో రిపోర్ట్లు ఏబీసీడీలు న్యాయమైనవని వాళ్ళు రిపోర్ట్ ఇచ్చినప్పుడు ఇప్పుడు ఎందుకు అన్యాయం అని ఎందుకు తిరగలేదు కొట్లాడలేదు అని నేను మనం చేస్తాను. అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రిజర్వేషన్ పొలాలు అందరికీ అందాలని మరి వాళ్ళ జనాభా ప్రతిపత్తికి అందరికీ అందాలని రాజ్యాంగంలో క్రోడీకరించారు. అది మానవతా దృక్పథం, అది ఎందుకు ఆలోచించట్లేదు ఈ మేధావులను నేను ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా మరి ఈ విషయం మన వెంకయ్య నాయుడు గారు ఆ మీటింగ్లో మాట్లాడినప్పుడు అది అన్యాయమైందన్నట్టు వీళ్ళు ప్రాపకాండ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. తర్వాత మన ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి.